హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఈ వీక్ డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా, అయితే ఎవరు వెళ్లే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ చేసే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సో ఇది మోస్ట్లీ మనీ ఆఫర్ చేసి పంపించే ఛాన్స్ అయి ఉంటుందని నా ఒపీనియన్. ఇక ఈ వీక్ అయితే మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషనే ఉండబోతుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఒకవేళ లీస్ట్ ఓటింగ్ వచ్చినా లాస్ట్ 2 కంటెస్టెంట్స్ కి దగ్గరగా ఒకే ఓటింగ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక అఫీషియల్ ఓటింగ్ ప్రకారము రోహిత్, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలిసింది. ఇక అనఫీషియల్ పోల్స్ విషయానికి వస్తే టాప్ 1 ప్లేస్ లో రేవంత్, టాప్ 2 ప్లేస్ లో ఇనాయా ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో రోహిత్ ఉండగా 4th 5th ప్లేసెస్ ని ఆదిరెడ్డి, కీర్తి వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక లీస్ట్ ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో శ్రీసత్య ఉంది. అయితే శ్రీసత్యకి రాను గ్రాఫ్ పెరుగుతూ ఉంది కాబట్టి అందులోనూ శ్రీహాన్ ఓటింగ్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తను మోస్ట్లీ సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆదిరెడ్డి అయితే పక్కా టాప్ 5 అని టాక్ అయితే వినిపిస్తూ ఉంది, తనకి అఫీషియల్ గా మంచి ఓటింగ్ అయితే పడుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రోహిత్, కీర్తి వీరిద్దరికే మోస్ట్ డేంజర్ అని అనిపిస్తూ ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.